మీ 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 పిల్లలు చదవాలనేది చేసే ఏకైక సంస్థ విదేశ్ అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు కలయిక మీటింగ్ అనేది ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు దీని వర్షన్ ఏంటో తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ వీళ్ళ కలయిక ఎందుకు కుదిరింది అసలు యా ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు వేయించాడు చంద్రబాబు అవును అప్పుడు అది గొడవైంది ఆ తర్వాత ఇప్పటి వరకు కలవలేదు అనేక సార్లు ట్రై చేశారు చంద్రబాబు గారు ప్రతి సందర్భంలో పొగుడుతూనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక మాట కూడా ఈ నాలుగు ఐదేళ్లలో మాట్లాడలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు కలవలేదు అయితే ఇప్పుడు ఎందుకు గెలిచారు అనేది ఎందుకంటే దాదాపు యాభై నిమిషాల సేపు మాట్లాడారని తెలుగుదేశం సపోర్ట్ చేసే పత్రిక రాశారు మోడీ అండ్ బీజేపీ పెద్దలు నడ్డా వీళ్ళు కలిశారు సో ప్రధానంగా ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి వచ్చిన న్యూస్ ఏంటంటే తెలుగుదేశం బీజేపీ కలిసి ఎలక్షన్లో పొత్తు పెట్టుకొని పనిచేయాలని అనుకుంటున్నట్టుగా ప్రాథమికంగా ఇప్పుడు చర్చలు జరిగాయి దీని తర్వాత అడ్వాన్స్డ్గా మళ్ళీ చర్చలు జరుగుతాయి అనేది అన్ని పత్రికలు రా ఇటు సాక్షి అదే రాసింది ఇటు జ్యోతి కానీ ఈనాడు కూడా ఇదే విషయాన్ని రాశాయి బేసిక్గా అంటే ఒకటైతే ఇందులో వాస్తవం ఏంటంటే చంద్రబాబు గారు అయితే ఎప్పటి నుంచో అర్హులు చేస్తున్నారు బీజేపీ మాతో కలవాలి బీజేపీతో కలిసి పనిచేయాలని దానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎదుర్కోవాలంటే బీజేపీ పొత్తు కావాలనేది చంద్రబాబు గారి ఆలోచన దానికి కారణం ఏమంటే బీజేపీకి ఏదో ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంక్ మాకు వస్తుందని కాదు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి జగన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు జగన్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇక్కడ పోలీసుల విషయంలో కావచ్చు లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు రేపు ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు జగన్ డామినేట్ చేయకుండా మనల్ని ఇబ్బందులు పెట్టకుండా ఉంటాడు జగన్ని కంట్రోల్లో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కంట్రోల్లో పెట్టగలదు అంత మాత్రం ఉంటే చాలు మిగతా మనం చూసుకున్నాం అనేది ఒకటి రెండవది తన మీద కేసులు స్టార్ట్ అవుతున్నాయి తనకి మిత్రుడైన రామోజీరావు గారి మీద కేసులు స్టార్ట్ అవుతున్నాయి వీటి వల్ల రేపు కోర్టులో ఏదో జరిగిపోయి శిక్షలు పడతాయని కాదు కానీ జనంలో ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రేపు పొద్దున ఈడీ ఎంటర్ అయ్యి చంద్రబాబు గారి మీద ఆల్రెడీ రెండు మూడు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో ఈడీ ఎంటర్ అయిందండి ఒకటేమో ఫైబర్ కేసు ఉంది ఇంకోటేమో అమరావతిలో దాని ఏమంటారు ఇన్సైడ్ ట్రేడింగ్ కేసు ఉంది వీటిలో ఏమన్నా ఈడీ ఎంటర్ అయ్యి నోటీసులు ఇచ్చి కవితలాగా ఢిల్లీకి వెళ్ళి ఈడీ దగ్గరికి ఈయన వెళ్ళాడంటే మొత్తం మీడియా అంతా అదే పనిలో ఉంటుంది కదా అందువల్ల డైవర్ట్ అవుతుంది ఇష్యూ సో వీళ్ళకి ఒక రకంగా జనంలో ఇమేజ్ దెబ్బతింటుంది అందువల్ల ఈ కేసుల్లో ముందుకెళ్ళకూడదు అట్లాగే మన జగన్ని కంట్రోల్ చేయాలి ఈ రెండు ప్రధానంగా చంద్రబాబు గారికి అవసరం ఉంది అందుకని చంద్రబాబు గారు ఎప్పటి నుంచో కలవాలని ట్రై చేస్తున్నారు అయితే అమిత్ షాకి మోడీకి ఎందుకు ఏం ఇంట్రెస్ట్ ఉంది చంద్రబాబుతో అనుకున్నప్పుడు తెలంగాణలో వాళ్ళకి తెలుగుదేశం సపోర్ట్ కావాలి అందుకని తెల చంద్రబాబుని కలుస్తున్నారు అనేది ఒక వాదన ఇది ఎప్పటి నుంచో ఉంది కొత్తగా ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా అందుకనే ఈయన ఆ మధ్య ఖమ్మంలో ఒక పెద్ద సభ జరిపి పెద్ద ఎత్తున జనాలను ఆర్గనైజ్ చేశాడు చంద్రబాబు మళ్ళీ ఎంతో ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో ఎప్పుడు కూడా చంద్రబాబు గారు తెలంగాణలో పార్టీ గురించి కానీ తెలంగాణలో ఏ రకమైన తెలుగుదేశం ప్రోగ్రామ్స్ ఏవీ లేవు ఊరికే వదిలేశాడు అలా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే నేను మీకు తెలంగాణలో ఉపయోగపడతాను మీరు నాకు ఆంధ్రాలో ఉపయోగపడండి అని ఒక రకమైన గుడ్డు ప్రోకో లో చంద్రబాబు వెళ్ళి మాట్లాడారు వాళ్ళకు కూడా ఇప్పుడు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కేసీఆర్ రెండు ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి తెలుగుదేశాన్ని కానీ తీసుకుంటే కొన్ని ఏరియాల్లో తెలుగుదేశానికి పట్టుంది ఖమ్మం లాంటి చోట్ల హైదరాబాద్లో కొన్ని చోట్ల తెలుగుదేశానికి పట్టుంది రెండోది తెలుగుదేశానికి మొదటి మొదటి నుంచి కూడా బీసీలతో తెలంగాణలో కొంత పట్టుంది బీసీల్లో అట్లాగే కొంత గట్టి క్యాడర్ తెలుగుదేశానికి ఉంది అనేది ఒకటి రెండవది తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు బినామని చాలామంది ఎప్పటి నుంచి చెబుతున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డిని కూడా కొంత కంట్రోల్ చేయగలరు రేపు పొద్దున కాంగ్రెస్లో నుంచి కూడా కొంతమంది ఈ కూటమి కానీ వస్తే బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది సో ఇన్ని రకాల ప్రయోజనాలు చంద్రబాబు బీజేపీతో కలిస్తే తెలంగాణలో బీజేపీకి ఉపయోగం ఉందనేది చెప్తున్న మాట అనమాట ఎక్కువ మంది సో ఇది ఒక విషయం దానికోసమే వాళ్ళు కలుస్తున్నారని ఎప్పుడైతే ఇక్కడ కలిస్తే చంద్రబాబు ఊరుకోడు కదా నేను మీకు ఇక్కడ హెల్ప్ చేస్తే నాకు మీరు అక్కడ చేయాలి అంటే అక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలి అందుకనే పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నాడు నేను మేము తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తాం ఆయన ఆయన ఏదో పొత్తు పోతుంటారు ఆయన ఎవరు పట్టించుకోవట్లే ఆయన పట్టించుకోకపోయినా చంద్రబాబు ఈ యాంగిల్లో చంద్రబాబును పట్టించుకునే అవకాశం ఉంది అవకాశం లేకపోలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఏది ఇంపాజిబుల్ కాదు ఎప్పుడైనా ఏదైనా జరగదు అంటే బీజేపీ ఒకవైపు తెలంగాణలో గట్టిగా నిలదొక్కుకోవాలి అని ఆలోచిస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళకి ఒకే ఎమ్మెల్యే సీటే ఉంది ఇప్పుడు మళ్ళీ పెంచుకోవాలనుకోండి సీట్ మొన్న దీంట్లో ఉప ఎన్నికల్లో గెలిచారు దాని తర్వాత వాళ్ళకి బలం పెరిగిందనే ఒక ఇది ఉంది తెలంగాణలో అయితే దాన్ని పెంచుకోవాలంటే చంద్రబాబుతో కలవాలని అయితే దీనివల్ల కేసీఆర్కి లాభం అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది బీజేపీ తెలుగుదేశం కలిస్తే కేసీఆర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం వామపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి ఇక్కడ తెలంగాణలో అప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఎలా ఉపయోగించుకున్నారో చూసాం ఎందుకంటే మళ్ళీ సమైక్యాంధ్ర వాదం వస్తుంది మళ్ళీ ఆంధ్ర ఆంధ్రులు ఇక్కడికి వచ్చి మనల్ని డామినేట్ చేస్తారని తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ రాజేయగలిగాడు చంద్రబాబు పొన్నిమాని నిజానికి చంద్రబాబు లేకపోతే కాంగ్రెస్ గెలిచేది ఇక్కడ గట్టి పోటీ కాంగ్రెస్ ఇవ్వగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన వ్యూహాత్మక తప్పిదం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనేది అప్పుడు వినబడింది ఇప్పుడు అదే పని బీజేపీ చేస్తుంది బీజేపీ కానీ చంద్రబాబుతో పెట్టుకుంటే కేసీఆర్కి ఇక్కడ మళ్ళీ ఈ సెంటిమెంట్ని రగిల్చే అవకాశం ఉంది చంద్రబాబును బూచ్గా చూపించి కేసీఆర్ మళ్ళీ రచ్చగొట్టే అవకాశం కనబడుతుంది అయితే జగన్కి కొంత మేరకు నష్టమా అనేది ఒక వాదన కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం కలిస్తే జగన్ కొంత ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు జగన్కి ఫుల్ సపోర్ట్ ఉంది ఇదే తెలుగుదేశం పత్రికలు ఇదే కొత్త పలుకు రాసినాయని కూడా అదే కొత్త పలుకులో కూడా బీజేపీ కంప్లీట్గా జగన్కి సపోర్ట్ చేస్తుందని రాశారు మరి ఈ పరిణామం జరిగి పొత్తులు కానీ తెలుగుదేశం బీజేపీ పొత్తులు పెట్టుకుంటే జగన్ బీజేపీకి మధ్య ఎటువంటి రిలేషన్షిప్స్ ఉండొచ్చు అనేది కూడా ఒక వాదన అంటే ఇది ఇంకా క్లారిటీ రాలేదు ఏదేమైనా బీజేపీ నుంచి ఒక అడుగైతే ముందుకు పడినట్టుగా మనం అనుకోవచ్చు లేదంటే వాళ్ళు ఇంతసేపు చంద్రబాబుతో మాట్లాడాల్సిన అవసరం లేదు లేదా బీజేపీ వాళ్ళు ఓన్లీ నువ్వు తెలి ఇక్కడ వరకే సపోర్ట్ చేయి నీ కేసుల వరకు మేము చూసుకుంటాం తెలంగాణ అక్కడ ఆంధ్రాలో మాత్రం మాకు జగనే మిత్రుడు అనేమన్నా అంటారా అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది ఏదేమైనా బీజేపీ కానీ సీరియస్గా తెలంగాణని తీసుకుంటే మాత్రం తెలంగాణలో తెలుగుదేశం సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి లేవని అయితే చెప్పలేం